మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I welcome you all to Grace Gospel Church this morning, and indeed we are so happy to have you here. And ఇప్పటివరకు మనం అన్ని పాటలతో దేవుని మహిమ పరిచాము. మరి దేవుని సందేశాన్ని కొద్ది నిమిషాలు విందాం. ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే అనేక రకములైనటువంటి పరీక్షలు జరుగుతాయి. టెస్ట్స్ అనేక రకమైనటువంటి పరీక్షలు జరుగుతాయి. కొన్ని ల్యాబ్లో పరీక్షిస్తూ ఉంటారు, కొన్ని రసాయనాలు పరీక్షిస్తూ ఉంటారు. దాన్ని దీన్ని కలిపితే ఏమొస్తుంది, దాన్ని దీన్ని కలిపితే ఏ రంగులోకి వస్తుంది, ఎంత పవర్ఫుల్ ఎనర్జీ బయటకు వస్తుంది, అది ఎందుకు పనికి వస్తుంది, ఈ రోగం ఎట్లా నయం చేయాలి, ఎట్లా బాగు చేయాలి, దానికి ఎట్లాంటి ఫార్ములా కనిపెట్టాలి అని అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం ల్యాబ్స్లో. ఆ తర్వాత మనకి టెక్నాలజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. చాలామంది మరి సాఫ్ట్వేర్ని వారు చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేస్తుందా లేదని టెస్టింగ్ చేసే కేటగిరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు. ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఏదో టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది టెస్టర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళు ఉంటారు. ఒక మోటార్ గన్ తయారు చేసామనుకోండి, ఒక మిషన్ తయారు చేసామనుకోండి, దాన్ని టెస్ట్ చేయడానికి అదొక టెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఏరియాలో కూడా టెస్ట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక కారు కనిపెట్టారనుకోండి, ఆ కారు ఎంత స్పీడ్గా వెళ్ళి మరి ఒక గోడను కానీ లేకపోతే అలా కనుక దేనైనా మరి గుద్దుకున్నట్లయితే, యాక్సిడెంట్ అయినట్లయితే ఎంత కారుకి డ్యామేజ్ జరుగుద్ది, లోపల ఉన్న మనిషికి ఎంత జరుగుద్ది, అసలు ఎలా వెళ్తుంది అని అది కూడా ఏం చేస్తారు చెప్పాలి, ఏం చేస్తారు, టెస్ట్ చేసి సేఫ్టీ నార్మ్స్ ప్రకారంగా కార్లు కూడా తయారు చేస్తారు. గమనించండి, దేవుడు కూడా ప్రతి క్రైస్తవునికి టెస్ట్ పెడతాడు. అయితే ఆ టెస్ట్లన్నింటిలో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టెస్ట్ ఏంటయ్యా అంటే, ప్రతి క్రైస్తవునికి 3 నీటి పరీక్షలు. చెప్పండి ఒకసారి. నీట్ అంటే ఆ నీట్ కాదు, నీటి పరీక్షలు అంటే వాటర్ టెస్ట్. ఏంటది? దేవుడు ప్రతి క్రైస్తవునికి కొన్ని పరీక్షలు పెట్టాడు. అందులో ఈరోజు మనము మన బైబిల్లో ఉన్నటువంటి 3 వాటర్ టెస్ట్ గురించి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి శోధనలైనటువంటివి తప్పనిసరిగా ఉంటాయి, పరీక్షలైనటువంటి తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ జన్మించినప్పటి నుంచి లేదంటే ఊహ వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా శోధనలు మరి పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఈ పరీక్షలను తట్టుకోవడానికి లేదంటే ఈ పరీక్షను మనం గెలవడానికి దేవుని యొక్క కృప మనకి అవసరం. దేవునికి స్తోత్రం. దేవుని కృప అనేటువంటిది మనకి తప్పనిసరిగా అవసరమైందనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మన పట్ల ఏమి చేస్తున్నాడో అని మనం గ్రహించుకోగలిగేటువంటి శక్తిని మనము సంపాదించాలి. మనతో ఏం చేస్తున్నాడో అని మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్లో 3 వాటర్ టెస్ట్లు ఉన్నాయి. అందులో నెంబర్ 1 లెట్స్ గో ఆన్ సీ, చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మొదటి నీటి టెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. మొదటి వాటర్ టెస్ట్, ద ఫస్ట్ వాటర్ టెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. దాన్నే ఎర్ర సముద్రపు నీటి పరీక్ష అంటారు. చెప్పండి ఒకసారి, ఎర్ర సముద్రపు నీటి పరీక్ష. దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానము చేసిన ప్రకారము ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకుని వస్తున్నాడు. అండ్ మోషే నాయకత్వంలో వారందరినీ బయటకు తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం వైపుకి యెహోవా దేవుడే నడిపించాడు. ఎందుకంటే ఐగుప్తీయులకు అలాగే ఇశ్రాయేలులకు కూడా అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా యెహోవా అనేటువంటి ఆయన నామం ఎంత గొప్పదో, యెహోవా అనేటువంటి దేవుడు ఎంత గొప్పవాడో సమస్త ప్రపంచానికి తెలియాలని ఆయన ఉద్దేశించి ఆయన మహిమను బయలుపరిచినట్లుగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం వైపు తీసుకుని వచ్చాడు. ద ఫస్ట్ వాటర్ టెస్ట్ ఈస్ టు సీ ఎట్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రపు నీటి పరీక్ష. ఎర్ర సముద్రపు నీటి పరీక్ష. ఇశ్రాయేలు ప్రజలు గుడ్డిగా మోషేని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే మోషేని ఒక నాయకునిగా విశ్వసించారు, మోషేని ఒక నాయకునిగా వారు చూశారు. యెహోవా దేవుని యొక్క మహత్యమును ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ చేత ఏ విధంగా ఐగుప్తుల్ని దేవుడు మరి శిక్షించాడో, వారికి బుద్ధి చెప్పాడో వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఆయన ఎక్కడ నడిపిస్తున్నాడో అక్కడికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. కానీ మోషేని నడిపించింది ఎవరు అంటే అది దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God himself led Moses to the Red Sea. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షా సమయాలకు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. యూనో దేర్ విల్ నాట్ బి థ్రిల్లింగ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ టెస్ట్. నీ జీవితంలో పరీక్ష ఉంటేనే నువ్వు ఎంత అద్భుతమైన దానివో, అద్భుతమైన వాడివో, ఎంత చదువుకున్నావో, ఎంత జ్ఞానం ఉందో, నీ టాలెంట్ ఏంటో, నీ తలాంత ఏంటో, నీ సామర్థ్యం ఏంటో బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, టెస్ట్ ఈజ్ ఫర్ గుడ్, టెంప్టేషన్ ఈజ్ ఫర్ బ్యాడ్. పరీక్ష అనేటువంటిది మంచి కొరకే, శోధన చెడు కొరకు, పాపమును కొరకు. ఆ విషయం మనం గమనించాలి. దేవుడు శోధించాడు, దేవుడు పరీక్షిస్తాడు. సాతాను శోధిస్తాడు. శోధన దేనికి తీసుకెళ్తుంది, దేనికి దారితీస్తుంది? పాపమునకు దారితీస్తుంది. పరీక్ష పరిశుద్ధతకు దారితీస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడే ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. There are many times that we also have the same thing in our midst. మన జీవితంలో కూడా అలాంటి ఎర్ర సముద్రపు నీటి పరీక్ష మరి మనకి ఎదురవుతూ ఉంటాయి. గమనించాలి ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇగోండి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాకా వచ్చారు. వాళ్ళకి అర్థం కావట్లా, మోషే ఎట్లా నడిపిస్తున్నాడు మమ్మల్ని, ఆయన నమ్మి మేము వచ్చామే, ఆయన ఎలాంటి కార్యాలు అక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు, ఎన్నే చేశాడు, మేము ఇక్కడికి వచ్చేసరికి ఎర్ర సముద్రం ఎదురుంది, ఏం చాలా అర్థం కావట్లేదు అని వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అయితే వారు అనుకోని విధంగానే దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసేసరికి, ఆ ఫరో ముందు వెళ్ళమని చెప్పినటువంటి ఫరో వాళ్ళని తరుముతూ వెనకాల 600 ఫైనెస్ట్ చారియట్స్ రథములను తీసుకొని ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళా అందరినీ కూడా గోషాను ప్రదేశానికి తీసుకెళ్లాలని చెప్పేసి, బందీగా తీసుకెళ్ళని చెప్పి వచ్చాడు. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, ఎదరు గొయ్యి వెనక నుయ్యే, లేదంటే ఎదరు నుయ్యే వెనక గొయ్యి అన్నట్టుగా ఎటు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎదరా చూడలేం, వెనకకి చూడలేం, ప్రక్కలా చూడలేం. ఎందుకంటే ఎటు పారిపోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా, మన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అది విద్యలోనే అవ్వచ్చు, జాబ్ సెలక్షన్లో అవ్వచ్చు, మ్యారేజ్ గురించి అవ్వచ్చు, కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, ఎన్నో రకములైనటువంటి మనస్తాపం గురి చేసేటువంటివి అనేకమైనవి అయ్యుండొచ్చు గాక. కానీ మనము ఏం చేయాలో తెలుసండి, ప్రక్కన ఎదురు వెనకాల కాదు చూడాల్సింది, జాగ్రత్త గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు అందరూ వచ్చి మోషన్ అడుగుతున్నాడు, ఏమయ్యా వాట్ టు బ్రింగ్ us to here, ఇక్కడ మమ్మల్ని ముంచి చనిపోవడానికా, లేకపోతే మమ్మల్ని ఈ యొక్క ఎడారిలో సమాధి చేసేస్తావా, మేము మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలే అని చెప్పేసి ఆయన రాళ్ళతో కొట్టడానికి ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. 12వ వచనంలో ఉంటుంది, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులు మేము మీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటి ఏమీలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవునికి స్తోత్రం. యెహోవా నేడు మీకు కలుగజే రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. బీ స్టిల్ అండ్ సీ వాట్ ఈస్ ద సాల్వేషన్ ఆఫ్ యెహోవా, యెహోవా చేసేటువంటి రక్షణను మీరు చూస్తారు, మీరు ఊరక నిలుచుండి చూడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. యూనో వి ఆల్ ఫీల్ లైక్ టు డూ మెనీ థింగ్స్ బై అవర్ ఆన్ సెల్స్. మన సొంతగా మనం ఏదో చేయాలని మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఫీలింగ్స్ని బయట పెట్టుకోవడానికి మనము చూస్తూ ఉంటాం. అనుకోకుండా వచ్చేటువంటి చాలామంది యూనో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని మనం తట్టుకోలేక మనము బాధపడుతూ ఉంటాం. మోషే కూడా అట్లాగే ఎదుర్కొన్నాడు. మోషేకు కూడా తెలీదు దేవుడెందుకు ఎర్ర సముద్రం వెళ్ళమని చెప్పాడు? మోషకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు, అంతవరకే. అక్కడ ఎలా దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటిస్తాడు ఆయన మోషకి తెలీదు, కానీ మోషకి మాత్రం తెలుసు దేవుడు ఏదోడు చేస్తాడు, కానీ ఏం చేస్తాడో తెలీదు. చెప్పండి, దేవుడు ఏదో చేస్తాడు కానీ ఏం చేస్తాడో. ఇట్ వాజ్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ద ఇజ్రాయలైట్స్ అండ్ మోసెస్ ఆల్సో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే 30 సంవత్సరాలు పైబడి వచ్చారో వాళ్ళందరూ విశ్వసించలేదు. ఎందుకంటే ఫరో సైన్యము అంతగా వారిని తరుముకొస్తూ ఉంటే భయపడిపోయారు. మేము మరలా వాళ్ళకే బానిసలుగా వెళ్ళిపోతామని చెప్పారు. ప్రేమని దేవుని బిడ్డలారా, అయితే ఆ సమయంలోనే మోషే ఎక్కడ చూశాడు తెలుసా? అందరూ ఎదర వెనక చూస్తూ ఉంటే మోషే పైకి చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేర్ షుడ్ వి లుక్ ఎట్ మై ఫ్రెండ్స్? మనం ఎక్కడ చూడాలి? అన్ని దారులు మూసుకున్నప్పుడు ఎక్కడ చూడాలి? మనము చూడాల్సింది పైకే. దేవునికి స్తోత్రం. చెప్పులు కొడితే మహింపరుద్దాం. హల్లెలూయా. మోషే పైకి చూశాడు. యెహోవా, నీవే నడిపించావు కదా మమ్మల్ని ఎప్పటికీ. ఇదిగో ఎర్ర సముద్రం ఉంది ఎదురుగా, వెనకాల ఫరో సైన్యం ఉంది, మేము ఎటు పారిపోయిన స్థితిలో ఉన్నాం. వాట్ షల్ వి డు లార్డ్? దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే ఎందుకయ్యా నాకు ప్రార్థన చేస్తున్నావు? వై ఆర్ యు ప్రేయింగ్ టు మీ? నాకెందుకు ప్రార్థన చేస్తావు? నాకెందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో నేను కర్ర ఇచ్చాను కదా, కర్ర చాచు సముద్రం వైపు చాచి సముద్రాన్ని నువ్వేం చేయి, పాయలుగా చేసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అనే ఆ సందేశాన్ని విన్నాం. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ప్రేయర్ అనే సందేశాన్ని చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు ఇది చెప్పమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఆయన కర్ర పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సముద్రం వైపు ఇలా కర్రను చాచగానే ఏమైపోయింది? ఆ రాత్రంతా కూడా గాలి వీచి, తూర్పు నుంచి గాలి వచ్చి వీచి ఎర్ర సముద్రంను ఆరిపోజేసిందట. ఆరిన నేల మీద, స్తోత్రం, హల్లెలూయా, ఇశ్రాయేలుని దేవుడు నడిపించాడు. 3 రోజులు వర్షం పడినప్పుడే అది ఆడడానికి, ఆ బంకాలు మట్టి ఆడడానికి, లేకపోతే అదంతా ఆడడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది దేవుడు ఒక్క నైట్లోనే వారిని ఏం చేశాడు? ఆ యొక్క సముద్రం నీటిని ఆరిపోజేశాడు, దాన్ని పాయలు చేశాడు. వారందరూ నడుచుకుంటూ కూడా అవతలకి వెళ్ళారు. ఇందులో మనము నేర్చుకోవాల్సిన విశేషాలు ఏంటంటే, జాగ్రత్త గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము నేర్చుకోవాల్సినటువంటి వాటర్ టెస్ట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎర్ర సముద్రము ఒక పరీక్ష మూలం ఏంటయ్యా అంటే, జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళిపోవడానికి ఇదేది చిన్న పిల్లకాలవ కాదు, చిన్న పిల్లకాల కాదు దాటి వెళ్ళిపోవడానికి. అప్పటికప్పుడు ఒక వంతెన కట్టడానికి, ఒక బ్రిడ్జ్ కట్టడానికి, అదేమి ఒక చిన్న నది కాదు. అదేంటిది చెప్పండి ఒకసారి, ఏంటండి? సముద్రం. ఏంటండి అంటే, టూ మచ్ ఆఫ్ వాటర్. ఏమండి గమనించండి, అది మన శ్రమలకు సూచనగా ఉంది. చాలా ఎక్కువ నీరు అంటే ఏంటో తెలుసా? చాలా ఎక్కువ సమస్యలు, దాటలేని సమస్యలు, కనీసం ప్రయత్నము కూడా చేయని సమస్యలు. ప్రేమేం దేవుని బిడ్డలారా, కనీసము ఊహించలేనటువంటి భయంకరమైనటువంటి సమస్యలు, దారి లేదిక. టూ మచ్ ఆఫ్ వాటర్, వి కెనాట్ క్రాస్ ఓవర్. ప్రేమేం దేవుని బిడ్డలారా, మనకు కూడా మన ముందు అలాంటివే మనకు వస్తూ ఉంటాయి. దెర్ ఈస్ నో వే ఫర్ ఇజ్రాయలైట్స్, నో ఎస్కేప్ ఫర్ దెమ్. ఎస్కేప్ అవ్వలేరు వాళ్ళు. మన జీవితంలో కూడా అలాంటి ఉంటాయి. టూ మచ్ ట్రబుల్స్, ఒకేసారి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలు మనకు కూడా వస్తూ ఉంటాయి. వెనకాల ఫరో సైన్యము, ఎదరేమో ఎర్ర సముద్రము. అటు దాటలేరు, ఇటు వెళ్ళలేరు, భయంకరమైన పరిస్థితి. మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంటాం. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఏం చేయాలండి? దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూడాలి. పాస్టర్ గారిని ప్రార్థన చేయమనడం తప్పు కాదు, సంఘమును ప్రార్థన చేయమనడం తప్పు కాదు, కానీ వాళ్ళ మీద మనము ఆధారపడలేం. We can depend on church. No one can help you. Your mama can help you, can't help you. మీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయలేరు, నీ బ్యాంక్ నీకు సహాయం చేయలేదు, నీ డాక్టర్ నీకు సహాయం చేయలేడు, ఎవ్వరూ సహాయం చేయలేరు. నీ రోగము మానని రోగమై ఉండొచ్చు, నీ యొక్క సమస్య తీరని సమస్య ఉండొచ్చు, అది చాలా పెద్దదై ఉండొచ్చు, నీ ఊహకు కూడా అందందై ఉండొచ్చు. కానీ నువ్వు గనక దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను ఎర్ర సముద్రమును దాటించి కంజరు పట్టుకొని నాట్యమాడే స్థితికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో వాస్ థింకింగ్, ఐ హావ్ మేడ్ దెమ్ టు ట్రాప్. ఫరో అనుకుంటున్నాడు, ఇదిగో చిక్కారు ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళెక్కడ తప్పించుకుంటారు నా దగ్గర నుంచి, వాళ్ళు బానిసలు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి తక్కువ స్థితిలోటువంటి వారు, వారికి బలము లేదు, జ్ఞానహీనులు, బుద్ధిహీనులు, పనికి రానివారు అని ఫరో అనుకున్నాడు. కానీ అన్నిటికీ మించిన జ్ఞానమును, శక్తిని, బలమును, విద్యను, సమస్తమైన ఐశ్వర్యం ఇవ్వగలటువంటి దేవుడు వారి పక్షం ఉన్నాడని ఫరోకు తెలీదు. దేవుడు ఆ రోజు నిరూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Many may look at you and see and say, oh, what kind of situation are you in? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావా చూసావా? నీవు నీ పరిస్థితి ఎలా ఉందో చూసావా? నువ్వు ఎదరికెళ్ళలేవు, వెనక్కెళ్ళలేవు, ఎలా చిక్కుపడిపోయావో తెలుసా? నీకు ఎవడో సహాయం చేయడు, నీ గతి ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు పాడైపోయావు, నాశనం అయిపోయావు, చచ్చిపో అనేటువంటి వారు అనేక మంది ఉంటారు. కానీ దేవుడు అంటాడు, యు స్టిల్ హ్యావ్ అ ఛాన్స్ టు ఓవర్కమ్ ద రెడ్ సీ. హల్లెలూయా. నీ ముందున్నటువంటి ఆరిన ఎర్ర సముద్రమును ఆరిన నేలగా పాయలు చేసి నిన్ను అందులో నుంచి నడిపిస్తాను. స్తోత్రం. మనము శ్రమలలో కాదు వెళ్ళేది, శ్రమల పైనుంచి కాదు వెళ్ళేది, దేవుడు శ్రమలను విడగొట్టి మరి దానిలో ఆరిన నేల వేసి మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. ఇఫ్ ఓన్లీ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచితే ఇదిగో కంజరు పట్టుకో, రెడీగా ఉండు. ఎందుకో తెలుసా? నేనైతే ఏం చేస్తానంటే, ఈ మిరియాము దాటిన తర్వాత వచ్చి కంజీలు కొట్టుకుని పాడింది, నేనైతే అవతలుండే కొడతాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఐ నో దట్ మై గాడ్ విల్ మేక్ అ వే వేర్ దేర్ సీమ్స్ టు బి నో వే. ఎక్కడైతే నో వే, ఎక్కడైతే మార్గమే లేదు, ఎక్కడైతే అవకాశమే లేదు, ఎక్కడైతే నిరీక్షణే లేదు, ఎక్కడైతే అసలు ఎటువంటి సమస్య పరిష్కారమే లేదు అనేటువంటి చోట్ల కూడా కంజరు పట్టుకుని దేవుని స్తుతించు, డాన్స్ చేసే ఆ పరిస్థితి మనం కలిగి ఉంటే దేవుడు అద్భుతమైన కార్యములు చేసి తీరుతాడు మీ జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి షుడ్ నెవర్ బి డిస్కరేజ్డ్ మై ఫ్రెండ్. వి షుడ్ నెవర్ బి డిస్కరేజ్డ్. మనం ఎప్పుడు కూడా కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళవసరం లేదు. మన మీద ఎన్నో అవమానాలు రావచ్చు, అప్రదలు రావచ్చు, మనం చేసిన తప్పు అవ్వచ్చు, మనం తెలియక చేయొచ్చు, తెలిసి చేయొచ్చు, ఏదైనా జరగచ్చు గాక. బీ స్ట్రాంగ్ అండ్ స్టాండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలో స్ట్రాంగ్గా, బలంగా ఉండి దేవుని చిత్తము కొరకు ఎదురు పెట్టుకొని మనం ఎదురు చూచి నించున్నట్లయితే దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి నిరీక్షణ ఉన్నది. ఎవరు నిరీక్షణ? మన నిరీక్షణ యెహోవాయే, మన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. యెహోవాయే మన నిరీక్షణ. ఫరో ఇప్పటి వరకు ఓన్లీ 10 కార్యములే చూసుంటాడు, 10 తెగుళ్ళే చూసుంటాడు. ఇప్పుడు ఫరోకు అర్థమైంది, యెహోవా ఇశ్రాయేలు దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఆయనే నిజమైన దేవుడు. స్తోత్రం. ఐగుప్తు దేశము సైన్యం లేని దేశంగా మారిపోయింది. ఎందుకో తెలుసా? మొత్తం దేవుడు ముంచేశాడు. నిన్ను భయపెట్టేటువంటి సమస్త సమస్యల్ని దేవుడు ఎర్ర సముద్రంలో ముంచేయబోతున్నాడు. హల్లెలూయా. అన్నీ మునిగిపోబోతున్నాయి. అది ఎటువంటి సమస్యనే సరే, నీ కుటుంబ పరంగా అయినా సరే, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ కుటుంబీకుల వల్ల, అమ్మ నాన్న వల్ల, బయట వారి వల్ల, స్నేహితుల వల్ల, రూమ్మేట్స్ వల్ల, ఆర్థిక వల్ల పరమైనటువంటిది ఏమైనా అయి ఉండొచ్చు, జ్ఞానపరమైనది ఏదైనా ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు సమస్తమును కూడా ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 4వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, టర్న్ నాట్ టు ద రైట్ ఆర్ నాట్ టు ద లెఫ్ట్, నువ్వు ప్రక్కకు కుడికి గాని ఎడమకి గాని తిరగవన అవసరం లేదు. మరి ఎక్కడ తిరగాలండి? 121వ కీర్తన 1వ వచనంలో దేవుని మాటలు చెప్తున్నాడు. I will lift my eyes unto hills from whence cometh the help. చూడండి, అక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. When you cannot look at your front side and your back side or your sides, you look at upside. There is a help coming from upside. Devuniki stotram. Niki sahayam ekkundi ostadandi, ekkundi ostadi? Pai nunchi cheppandi andaru, ekkundi ostadi? Aha, not from the sides, not from your front and back, not from your relatives. Sometimes your parents cannot help you in some things, you know, my friend. కొన్నిసార్లు నీ సొంత మరి చెల్లెలే, అక్కే, తమ్ముడే, నీ రిలేటివ్సే, నీ తల్లిదండ్రులే నీకు సహాయం చేయలేని స్థితిలో వారు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు నీకు రావచ్చు. నీకు సహాయం చేయవాడు యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఇస్ ద వాటర్ టెస్ట్ నెంబర్ 1. రెండో దానికి వెళ్దాం. వాటర్ టెస్ట్ నెంబర్ 2 మనం వెళ్ళినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి వారు ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? 15వ అధ్యాయంలో చూడండి. అప్పుడే ఎర్ర సముద్రం దాటి 3 రోజులు ముందుకు సాగారు. సాగాలనే అక్కడ ఒక టెస్ట్ రెడీగా ఉంది. ఆ టెస్ట్ ఏంటో తెలుసా? దిస్ వాటర్ టెస్ట్, మారా వాటర్ టెస్ట్. చెప్పండి ఒకసారి, మారా వాటర్ టెస్ట్. మారా అనేటువంటి చేదు నీరు యొక్క పరీక్ష. ఈ చేదు నీరు, వీళ్ళు ఇప్పుడే ఏం చేశారు? ఎర్ర సముద్రం దాటి కొంచెం ముందుకు వచ్చారు. 22వ వచనంలో మనకుంది చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఏం దొరకలేదంటండి? అంతకుముందు రెడ్ సీ దగ్గర ఏమున్నాయండి? చెప్పాలి, చాలా నీళ్ళున్నాయి ఎర్ర సముద్రం దగ్గర. ఇక అసలు ఎక్కడే వాటరే లేవు. పెద్ద సముద్రాన్ని దాటొచ్చారు. 3 దినములు వాళ్ళు ఈ అరణ్యంలోనికి నడిచారు. షూరు అరణ్యంలో అక్కడ వాటరే లేవు. దెర్ ఇస్ నో వాటర్. అక్కడ ఇంచుమించు 2 నుంచి 3 మరి 3 లక్షల మంది, 30 లక్షల మంది, లేదంటే 20 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ వాటర్ తాగడానికి అక్కడ వాటర్ లేదు. ఇప్పుడే దేవుడు సముద్రాన్ని పాలు చేయడం వారు చూశారు. వాళ్ళు సముద్రాన్ని పాలు చేయడం చూశారు, కానీ వాళ్ళు మరలా ఏం చేస్తున్నారు? విశ్వసించట్లా. రెడ్ సీ హ్యాజ్ టూ మచ్ ఆఫ్ వాటర్, బట్ మారా వాటర్ ఈజ్ నాట్ ఎనఫ్. And Red Sea water is not drinkable. Again, Mara water also is not drinkable. అవి కూడా తాగడానికి పనికొచ్చేవి కావు. మై ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదు నీటి పరీక్షలు మనకి ఎందుకు వస్తాయో తెలుసా? చేదు నీటి పరీక్షలు ఎందుకు వస్తాయి? మన జీవితంలో గొనుగుడు సనుగుడు ఉన్నప్పుడు. ఎప్పుడున్నప్పుడు అండి? మన జీవితంలో గొనుగుడు సనుగుడు ఉన్నప్పుడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. ప్రతి చిన్నదానికి ఏం చేస్తారు? వాళ్ళని క్రై బేబీస్ అంటారు. ఏం చెప్పండి? క్రై బేబీస్ అంటే తెలుసా? ఏ కారణం ఉండదు, ఊరికి ఏడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? చిరాకు పుడుతుంది. తల్లి కాబట్టి తల్లి అవన్నీ తట్టుకొని ఓర్చుకొని పిల్లల్ని పెంచాలి కాబట్టి వేరే విషయం, కానీ అసలు పిల్లలు పెంచడం అంత సామాన్యమైన పని కానే కాదు. మరి ప్లే స్కూల్స్లో పనిచేసేటువంటి మరి వాళ్ళు ఎలా పనిచేస్తారో, లేదంటే ఏమంటారు, ఈ చిల్డ్రన్ హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులు ఎలా ఓపికతో పనిచేస్తారో తెలియదు, కానీ ఓ మై గాడ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రేర్ చిల్డ్రన్. క్రై బేబీస్ అంటారు. ప్రతి చిన్నదానికి ఏ పని లేకపోయినా ప్రతి చిన్నదానికి ఏ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళే. ప్రతి చిన్నదానికి ఏడుపే, ప్రతి చిన్నదానికి గొనగడం సనగడమే. అడగడం కాదు, అడగడం వేరు, గొనగడం వేరు, సనగడం వేరు. చెప్పండి, అడగడం అంటే ఏంటి? మోషే, మాకు నీళ్ళు లేవు కాబట్టి దేవుని ప్రార్థించి మా కొరకు నీళ్లు తెప్పించండి ఇప్పించండి అనడం వేరు. వీళ్ళు అలా అంటలా, వీళ్ళు అలా అంటలా, మమ్మల్ని చచ్చిపోవడానికి తీసుకొచ్చాడు ఆడికి, నీళ్ళు ఇవ్వని తెలియదు కదా, తెలుసు కదా ఆయనకి, ఎలా ఏం తాగుతామని అనుకుంటున్నాడు ఆయన. ఇట్లాంటిది ఇది ఇది దీన్ని సనగడం గొనగడం అంటారు. దేవునికి నచ్చని పని అది. God doesn't like it. You ask, God will give you. But don't murmur. God doesn't like it. నీళ్ళు దగ్గరికి వచ్చారు కానీ ఆ నీళ్లు తాగేంత సఫిషియెంట్గా లేవు. పైగా ఆ నీళ్లు చేదు నీరై ఉన్నాయి. ఏమై ఉన్నాయండి? చేదు నీరై ఉన్నాయి. ప్రేమని దేవుని బిడ్డలారా, మోషే దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటాం. ఆల్వేస్ వి కంప్లైంట్. వై లార్డ్, వై మీ, వై మీ, నాకే ఎందుకు ప్రభువా ఇది, నన్నే ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకే ఏంటి పరీక్షలు అని చాలామంది అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. యోబు ఏనాడు అలా ప్రార్థన చేయాల, యోబు ఏనాడు అలా ప్రార్థన చేయాల. ఎంత వాళ్ళ భార్య వచ్చే ఓ మాట అంది, ఏముందో తెలుసా, నువ్వు ఇంకనూ నీ యొక్క నీతిని భక్తిని విడువకుందువా, నీ దేవుని దూషించి చనిపో అందే. సాతాను పెట్టినటువంటి నాలుగో పరీక్ష అది, శోధనది. సొంత భార్య వచ్చి దూషించి వెళ్ళింది. ఇంకోడైతే నిజంగానే ఆ పని చేసుకుంటాడు, నేను ఎవరు, పిల్లలు శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, ఏ శాశ్వతం కాదు, భార్య ఒకటే శాశ్వతం, భార్య కూడా ఇట్లా అనేసిందే, ఇంక నేను ఎందుకు బతకడం అని చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యోబు అలా ఏం చేయలేదు. ఏమన్నాడు తెలుసా, వెర్రి దాని వలే, డోంట్ టాక్ లైక్ ఎ ఫూలిష్ ఉమెన్ అన్నాడు. అవివేకి వలే మాట్లాడద్దు నువ్వు. దేవుడు మంచే చేయాలి కానీ కీడు చేయకూడదా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. వాట్ ఎ పాజిటివ్ థింకర్, వాట్ ఎ పాజిటివ్ థింకర్. బ్రా జయరాజ్, నువ్వు ఈరోజు ఇప్పుడు వెళ్తున్నావు అనుకో, సడన్గా యాక్సిడెంట్ అయిందనుకో, నీ ఎదర చక్రమే వంకరపోయేంత భయంకరమే అనుకో, థ్యాంక్ యూ జీసస్ అనగలవా? దట్స్ వాట్ జోబ్ డిడ్ ఇట్. దేవునికి స్తోత్రం. దేవుడు యోబు అదే అన్నాడు, ప్రభా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవాకే మహిమ కలుగును గాక. స్తోత్రం. నా తల్లి గర్భం నుంచి నేను ఒంటరిగా వచ్చాను, ఏమీ లేకుండా వచ్చాను, అలాగే ఏమీ లేకుండా వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవాకే మహిమ కలుగును గాక. ఇదిగో ఆ పాజిటివ్ క్యారెక్టర్, ఆ పాజిటివ్నెస్ మనకి ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. కంప్లైంట్ చేయడం కాదు, ప్రతిదానికి గొనిగి సనగడం కాదు, నాకే ఎందుకు ఇలా, నన్నే ఎందుకు, నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నానే, ఆశ్రదించవా, ఇంకా మా ప్రార్థన వింటలేదా, ఎంతకాలం నన్ను ఇలాగే వెయిట్ చేస్తావు, నాకు విశ్వాసం సరిపోవట్లేదా. చాలామంది ఇట్లా ప్రార్థన చేసుకుంటారు, ప్రభా నాకు ఇంకా విశ్వాసం దయచేయి. నీకుందే, నువ్వు అలాంటి ప్రార్థనలు చేయొద్దు. నీకుందే, నీకు విశ్వాసం సరిపడినంతుంది. ప్రభా నేను విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను, కార్యము చేయమని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు గొనుగుతూ సనుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, మనం సనగడం కొనడం కాదు, దేవుని అడగడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ కంప్లైనర్ ఆర్ మర్మరర్, ఓకే, నువ్వు గొనుగులు సనుగుతూ ఉండేటువంటి వాడు అయితే, నీలో ఒక క్రిటికల్ స్పిరిట్ నీలో ఉంటే, ఒక గోసిప్పర్ నీలో ఉంటే, గోసిప్పర్ అంటే ఏమంటామంటే, ఏమంటాము, వెనక మాట్లాడుకునేవాడు అనమాట. ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనక ఒకలా మాట్లాడతారు. బాగుందా అక్క, బాగుంది, చాలా బాగుంది. ఆవిడ తిరిగిన తర్వాత, ఏం బాగుంది, నీ మొహం బాగుంది, ఏం వేసుకున్నాను, అలా మాట్లాడతారు. చూడే చూడే అని మాట్లాడతారు. అన్నీ బ్యాక్ బైటర్స్ అంటారు, గోసిప్పర్స్ అంటారు. లేనిపోని వాటిని కల్పించి మాట్లాడేవారు, లేనిపోని వాటిని కల్పించి. కొంతమందికి అబ్జర్వేషన్ సో మచ్ అనమాట, ఎక్కువ ఊహలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. తప్పుడు ఊహలు ఆలోచించేటువంటి వారు చాలామంది ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి హృదయాలను, చేదైన హృదయాలను మార్చాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చేదైన హృదయం నీదే అవ్వచ్చు, అలాంటి బిట్టర్నెస్ నీకే ఉండొచ్చు, అలాంటి మర్మర్ చేసేటువంటిది. ప్రభా వై మీ, నేనే ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ఇటువంటి కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, బాధలు అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. అలాంటి కఠిన హృదయమైన నీ హృదయాన్ని మారాను మధురముగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏంటో తెలుసా రెమెడీ, విరుగుడు ఏంటో తెలుసా? మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నేను చెప్పించే, డూ వాట్ ఐ సే. అండ్ మోషే దేవుడు చెప్పిన మాటని విన్నాడు. హల్లెలూయా. ఒబే గాడ్ అండ్ హిస్ వాయిస్. The remedy for your bitterness is to obey God and listen to His voice. దేవుని మాటను విని దానికి విధేయులు అవడమే నీ యొక్క బిట్టర్నెస్కి విరుగుడు. లేకపోతే నీ యొక్క మరి భయంకరమైనటువంటి ఆ యొక్క హృదయానికి, చేదైన హృదయానికి విరుగుడు. దేవునికి స్తోత్రం. Obey God's words and His commandments. God will provide a healing to your water. Hallelujah. నీ నీటిని, నీ చేదైన నీటిని, నీ హృదయమును దేవుడు మధురముగా మారుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈ రెండవ నీటి టెస్ట్ ద్వారా నువ్వు వెళ్ళినప్పుడు. వినండి, దేవుడు చెప్పాడు, ఇదిగో నీ కనబడుతున్నటువంటి ఆ చెట్టు ఉంది కదా మోషే, ఆ చెట్టు యొక్క కొమ్మను విరిచి, ఆ యొక్క మారా అనబడేటువంటి ఆ నీటిలో వేయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మారా అనేటువంటి నీటిలో వేయమని చెప్పాడు. ఏమందో తెలుసా? ఆ మారనేటువంటి నీరు ఏమైపోయింది? మధురముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. మారనేటువంటి నీరు మధురముగా మార్చబడింది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన మాటలు వింటూ, మనం ఆయన మాటలను గ్రహిస్తూ ఆయనకు విధేయులై ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మధురముగా మారుస్తాడు. నిన్ను బట్టి నీ దగ్గరికి వచ్చేవారు కూడా నీ యొక్క మధురమైనటువంటి నీటిని త్రాగి, అంటే నీలోటువంటి దేవుని ఆత్మను, భక్తిని, ప్రార్థన జీవితాన్ని నేర్చుకొని వారు కూడా ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. మనలో చాలాసార్లు ఇలాంటి బిట్టర్నెస్ ఉంటుంది. అది మనల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే ఆగ్రహానికి. అంటే ఏంటి? మనకి ఎవరైనా నచ్చని పని చేశారనుకోండి, మనకేమొస్తుంది చెప్పాలి? మనం ఎవరైనా నచ్చని పని చేస్తే మనకేమొస్తుందండి? కోపం వస్తుంది. ఆగ్రహం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే క్షమించలేనటువంటి గుణానికి తీసుకెళ్తుంది. అన్ఫర్గివ్నెస్, క్షమించడం కుదరదు అనేటువంటి గుణానికి తీసుకెళ్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? బిట్టర్నెస్కి. అంటే ఇంకా వాళ్ళ మనసు చాలా కఠినమైపోద్ది. వాళ్ళ మనసు ఎలా అయిపోద్ది? కఠినమైపోద్ది. ఇదిగో అలాంటి వారిని క్షమించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలాంటి హృదయాలను బాగు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడో తెలుసా? ఆ కొమ్మను నరికి ఎందులో వేయాలి? మారా నీటిలో వేయాలి. చేదైన నీటిలో ఆ కొమ్మను వేయాలి. తెలుసా? నీ గుణము మారిపోతుంది, నీ స్వభావము మారిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, నీ ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడైతే ఆ కొమ్మ విరవబడి ఆ చేదైన నీటిలో పడిందో. స్తోత్రం. చదువుకోవడం మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ కొమ్మ విరవబడి ఎప్పుడైతే ఆ నీటిలో పడిందో, ఆ నీరు మధురముగా మార్చబడింది. జాగ్రత్తనండి, మన చేదైన మన హృదయాలలో ఈ కొమ్మ పడాలా? స్తోత్రం. మన చేదైన హృదయాలలో ఈ కొమ్మ పడితే, ఏ కొమ్మ? ఈ కొమ్మ యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో బేరాలైనటువంటి ఆ సిలువ కొమ్మ. ఆ కొమ్మ కూడా పడితే ఏమవ్వాలి? మన హృదయాలు మారా నుంచి మధురముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఒక కొమ్మ విరవబడి ఏ విధంగా అయితే చేదైనటువంటి నీరు మారాలో పడిందో, అలాగే నీ చేదన హృదయంలో యేసు క్రీస్తు ప్రభువారు వేలాలైనటువంటి ఆ సిలువ ముద్ర, ఆయన రక్తము పడితే నీవు ఏమవుతావు? మధురముగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు, భయంకరమైనటువంటి మరి జిహాదని తమ్మును తాము పేల్చేసుకునేటువంటి అలాంటి ఉగ్రవాదులు, దానికి సిద్ధపడినటువంటి వారు, పెద్ద పెద్ద క్రిమినల్స్, జైల్లో కొన్ని సంవత్సరాలు నడిచినటువంటి వారు, కొన్ని వందల మందిని చంపిన వారు, గొడవలు పడినటువంటి వారు, రౌడీ షీటర్లు పేరు తెచ్చినటువంటి వారు, నక్సలైట్లు, ఇలా అనేక మంది హృదయాలలో వారి యొక్క బిట్టర్నెస్లో యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ ముద్ర, ఆ కొమ్మ పడగానే వారందరూ రక్షించబడి ఈనాడు సువార్థకులుగా చాలామంది దేవుని సేవలో ఉపయోగపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బిటర్నెస్ అయినా వచ్చు, తాగడానికి వీలు లేకపోయి ఉండొచ్చు, నీ హృదయం మారదు అనుకుని ఉండొచ్చు, ఎంతో కఠినమైంది ఉండొచ్చు. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ మరి హృదయంలో ప్రవహించినట్లయితే, పడినట్లయితే అక్కడ నీకేం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. దేవునికి స్తోత్రం. తెలుసా, ఇదే 15వ అధ్యాయంలో 27వ వచనంకి వచ్చేసరికి వాళ్ళందరికీ దేవుడు ఒక చక్కని విశ్రాంతినిచ్చాడు, ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. ఏమో తెలుసా, వాళ్ళు 27వ వచనం తరువాత వారు ఎలీమునికి వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లను ఉండెను, వారు అక్కడనే నీళ్ళ యొద్ద ఉండేది. దేవునికి స్తోత్రం. చెప్పండి, మొదటి నీటి టెస్ట్ ఏంటి? ఎర్ర సముద్రపు నీటి టెస్ట్. ఏం నేర్చుకున్నాం అందులో? నీకు అటు ఇటు వెళ్ళడానికి ఏ దారి లేకపోయినా, సముద్రమంత భయంకరమైనటువంటి గొప్ప తప్పించుకోలేటువంటి శ్రమలు, సమస్యలు నీ చేతిలో ఉన్నా, నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్నా, నువ్వు చూడాల్సింది ఎక్కడికి? పైన చూడాలి. దేవుడు నీ ముందున్న సమస్యలన్నిటి కూడా తీసివేసి నీకు దారిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో టెస్ట్ ఏంటి? మారా వాటర్ టెస్ట్. ఏంటది? తాగడానికి రుచిగా లేకపోయినా, నీ హృదయం బిట్టర్గా ఉండిపోయినా, ఎంతో భయంకరమైనటువంటి వేదన, శోధన, మరి క్షమించినటువంటి స్థితికి నీ యొక్క హృదయం వెళ్ళిపోయినా, కొమ్మ పడగానే అది హీలినట్లుగా యేసు యొక్క ఆయన సిలువ త్యాగం, ఆయన రక్తం నీ హృదయంలో పడగానే నువ్వు కూడా ఏమవుతావు? హీల్ అవుతావు. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడు తెలుసా? సమృద్ధి అయినటువంటి వాటర్ దగ్గరికి నడిపిస్తాడు. అక్కడ ఎన్ని ఉన్నాయంటండి? ఏంటంటే 12 నీటి బుగ్గలు. ఏంటండి? 12 నీటి బుగ్గలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ నడిపించాడు? తాగడానికి సరిగ్గా వాటర్ లేకుండా, ఉన్నా కానీ సరిగ్గా తాగలేనటువంటి స్థితి లేకుండా వాటి దగ్గర నుంచి 12 నీటి బుగ్గలు కలిగినటువంటి స్థలానికి దేవుడిని తోడుకొని పోతాడు. దేవునికి స్తోత్రం. చదువుకో, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యములు అద్భుతంగా ఉంటాయి. అక్కడ వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. అక్కడ ఏంటి? రిలాక్స్. ఏంటి రిలాక్స్? అమ్మయ్యా, ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇక్కడ ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి, అలాగే ఈత చెట్లు ఉన్నాయి, తినడానికి అంత చక్కగా ఉంది. ఇక్కడికి వచ్చారు. ఇక దేవుడు మన జీవిత ప్రయాణంలో కూడా అలాంటి నేర్పిస్తూ ఉంటాడు, అలా నేర్పిస్తూ ఉంటాడు. 3వ టెస్ట్ చూసినట్లయితే చూడండి, the 3rd water test, లాపింగ్ వాటర్ టెస్ట్. ఒకదానిపై ఒకటి నీటి పరీక్షలు మనం చూస్తూ ఉన్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో మనము ఆ చక్కని సంఘటన చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనకి గిద్యోను గురించినటువంటి సంఘటన ఉంటుంది. గిద్యోను దేవుడు ఎన్నుకొని, పరాక్రమం గల బలాఢ్యుడా, ఇదిగో నీవు మిద్యానీయులతో యుద్ధము చేయి అని చెప్పేసి దేవుడు అతన్ని బయటకు తీసుకుని వచ్చి ఒక నాయకునిగా చేసి ఆయన క్రింద అనేకమైన సైన్యాన్ని పెట్టి, ఇదిగో నువ్వు మిద్యాన్ని నశింపజేయడానికి బయలుదేరి, యుద్ధానికి బయలుదేరని చెప్పినప్పుడు వారందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. అయితే జాగ్రత్త గమనించండి, మిద్యానీయులు అయితే చాలామంది ఉన్నారు. అయితే దేవుడు వారి మిద్యానీయులతో యుద్ధం చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక టెస్ట్ ఉంది, ఒక టెస్ట్ ఉంది. చూడండి, 4వ వచనం చూద్దాము. 7వ అధ్యాయం 4వ వచనంలో 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకనూ ఎక్కువ మంది, నేల ఎత్తుకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును, అప్పుడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను, ఇతడు నీతో పోకూడదని నీ ఎవరిని గురించి చెప్పుదునో వాడిని పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు నేల ఎద్దుకు ఆ జనములను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీటిని గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను. చదువుదాం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారని గిద్యోనులు? వాళ్ళు 1,000 మంది ఉన్నారు. దేవుడు ఎంతమంది ఎన్నుకున్నాడు? ఎంతమంది అండి? ఎంతమంది ఉంటారు? 300 మంది అంటే నించో పెడితే ఎంతమంది ఉంటారు? వెరీ ఫ్యూ. అక్కడ సైన్యం ఎంత ఉంది? అగైన్ యూనివర్సిటీ ఫెయిత్ ఇన్వెస్ట్మెంట్. హల్లెలూయా. గిద్యోను దేవునితో, ప్రభా సాధ్యమే అంటావా? వాళ్ళేమో 1,000 మంది ఉన్నారు, నువ్వేమో నీటితో చేయి గతికిన ఇలా నాలుగుతో గతికిన వారు మాత్రమే ఎంచుకోండి 300 మందిని 300 మంది ఎంచుకున్నావు. 300 మంది ఎక్కడ, అక్కడ 30,000 మంది ఎక్కడ, ఎలా ప్రభువా ఏనని ప్రశ్నించాడా? యూనో గాడ్ లైక్స్ ద పీపుల్ హూ ఒబేస్ అండ్ బిలీవ్ హిమ్. హల్లెలూయా. ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి విధేయత చూపిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఇది నేను చేయగలను అని నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు, దేవుడు నీతో చేయిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. గొప్ప కార్యములు దేవుడు చేయిస్తాడు. అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 32,000 మంది ఆర్మీ ఉన్నారు గిద్యోను దగ్గర. దేవుడు ఎన్నుకున్న మంది ఎంతమంది అండి? 32,000 మంది. ఎక్కడ? అందులో చాలామంది వెళ్ళిన తర్వాత 10,000 మంది ఉన్నారు. మళ్ళీ 10,000 మందిలో దేవుడు ఇంకో టెస్ట్ పెట్టాడు. ఏమని? నీటిని నాలుకతో గతకాలి. ఎంతమంది ఎన్నుకున్నారండి? 32,000 మందిలో నుండి దేవుడు ఎన్నుకున్నంతమంది ఎంతమంది? 300 మందిని. 300 మందిని. మిగతా వారు ఏం చేశారు? మోకాలుని కృంగి పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరీక్ష యొక్క అంశం ఏంటి? గాడ్ సెడ్ ఇన్ 7 chapter 7 verse 2లో చెప్తున్నాడు దేవుడు, పీపుల్ బీ టూ మెనీ. వాళ్ళు చాలామంది అయి ఉండొచ్చు, ఎంతోమంది అయి ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా గమనించు, అంతమంది అవసరంలా. నా మాటకు విధేయులై నేను చేయబోయేటువంటి రక్షణ కార్యను చూసేటువంటి వారు, నా మీద విశ్వాసం ఉంచేటువంటి వారు నాకు కావాలని చెప్పి దేవుడు ఎంతమందిని ఎన్నుకున్నాడు? 300 మందిని. స్తోత్రం. హల్లెలూయా. దీని యొక్క అర్థం ఏంటి? మనం ఏం నేర్చుకుంటున్నాం ఇందులో? జాగ్రత్తగా గమనించండి. దేవుడికి గర్విష్ఠులు అవసరం లేదు, గొప్పలు చెప్పుకునే అవసరం లేదు. మేమే శక్తికి కారణం, మా వల్లే పనులు జరుగుతాయి అని బోస్టింగ్ చేసుకునే వాళ్ళు అవసరం లేదు దేవునికి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా దేవునికి అవసరం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి అవసరం ఎవరు తెలుసా? విధేయత చూపించేటువంటి వారు. దేవునికి స్తోత్రం. విధేయత చూపించేటువంటి వారు, దేవుని కోసము నుంచోగలిగేటువంటి వారు, అలాంటి వారు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చిన్నమంది అయ్యొచ్చు, చిన్న వారై ఉండొచ్చు, కొంతమంది అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో తెలుసా? విధేయత చూపించడానికి రెడీగా ఉన్నవారు. దేవునికి స్తోత్రం. చదువుకూడదు, మహింపరుద్దాం దేవుణ్ణి. ఇక్కడ విశ్వాసం జాగ్రత్తగా ఉంచండి. గిద్యోనికి దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో ఆ 300 మందికి కూడా చెప్పాలి, అంతే విశ్వాసం ఉంది. గిద్యోనితో ఎవరు వచ్చి, ఏంటండి గిద్యోని గారు మీరు, వాళ్ళేమో అంతమంది ఉన్నారు, 32,000 మందిలో నుంచి మా 300 మందిని సెలెక్ట్ చేసుకున్నారు, అసలు 300 మంది మనం ఏం చేస్తాం వాళ్ళని ఏనాడు వాళ్ళు కూడా ప్రశ్నించరా. స్తోత్రం. హల్లెలూయా. దే స్టూడ్ ఫర్ గాడ్, రెడీ టు ఒబే. వాళ్ళు మరి దేవునికి విధేయత చూపించడానికి సిద్ధపడినటువంటి వారు, వాళ్ళు మెన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం లేనటువంటి వారు, కరేజ్, ధీరులు, వాళ్ళు శూరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిజోల్వ్, నాట్ కంప్లైనర్స్, అంటే ప్రతిదానికి గొనిగి సనిగేటువంటి వారు కాదు వాళ్ళు. ప్రేమ దేవుని బిడ్డలారా, దే ఆర్ ద పార్ట్ ఆఫ్ సొల్యూషన్, దే ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ పెయిన్. వాళ్ళు సమస్యకు మార్గదర్శకులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారు? సమస్యని తీసివేస్తారు. అలాంటి ధైర్యం ఉన్నటువంటి వారు కావాలి, కరేజియస్ పీపుల్ కావాలని చెప్పేసి దేవుడు అడిగాడు. అలాంటి వారిని దేవుడు సిద్ధపరిచాడు. ఎంతో ఆశ్చర్యం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుడు ఏంటంటే దేవుడు ప్రక్షాళన చేయవాడు. దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని కడిగి పరిశుద్ధపరుస్తాడు, వాళ్ళని ఎన్నుకుంటాడు, దేవుడు వారిని పాలిష్ చేస్తాడు, అంటే వాళ్ళని ఒక మంచి స్థితిలోనికి తీసుకుని వస్తాడు. వాళ్ళని దేవుడు రిఫైన్ చేస్తాడు, అంటే మరలా వారికి ఒక మంచి గుణాన్ని ఇస్తాడు, వాళ్ళని ప్యూరిఫై చేస్తాడు. దేవుడు వారిని ఆయన కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనము నేర్చుకోవాల్సిందని తెలుసండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మాథ్యూ చాప్టర్లో కూడా ఒక మాట మాట్లాడతాడు. 20వ అధ్యాయం 16వ వచనంలో ఎంతోమంది పిలువబడ్డారు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే అన్నట్లుగా దేవుని పరిచర్య కొరకు, దేవునికి విధేయులు అనడానికి, అద్భుతమైన కార్యాలు చూడడానికి ఎంతోమంది వస్తారు కానీ కొంతమందిలోనే జరిగితే వాళ్ళే దేవునికి విధేయులై ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. స్తోత్రం. విశ్వాసము కలిగి విధేయతను చూపించేటువంటి వారు మాత్రమే ఈ 3వ టెస్ట్లో కూడా ఏం చేస్తారు? పాస్ అవుతారు. స్తోత్రం. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, వినండి, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. 10,000 మంది వచ్చారు. ఒకరి తరతోకలు మోకాలు ఉంటున్నారు, కొంతమంది గతుకుతున్నారు, కొంతమంది చేతులతో నీరు తీసుకొని తాగుతున్నారు, గతుకుతున్నారు. నేను అనుకుంటున్నాను ఇక్కడ యెహోవా దేవుడు వారిలో ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. ఇదిగో ఆయన, ఇదిగో హీస్ ద వన్ ఐ చూస్డ్. ఇదిగో ఇతనే నేను చూజ్ చేసుకున్నా, ఇదిగో ఇతనే. అప్పుడు గిద్దెని ఇలా అంటాడు, దా నువ్వురా, నువ్వురా. ఎందుకని చెప్పాడా? అలా గతకమని చెప్పాల. నీటి ఎద్దుకు తీసుకెళ్ళు, అక్కడ నేను వాళ్ళని పరిశోధిస్తాను, అక్కడ వారిని శోధిస్తాను, వారిని తెలుసుకుంటా, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. మనం ఇంతకుముందు పాట పాడాం కదా, కొండ పగల కొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా అని చదువుతాం. అది ఎక్కడ జరిగింది తెలుసా మీకు? గిద్యోనే ఏం చేశాడో తెలుసా? తర్వాత యెహోవా దేవుడే నిజమైన దేవుడు అంటూ అరుస్తూ మిడ్ నైట్లో కొండలు పగలగొట్టడం, దీటులు పట్టుకుని వెళ్ళడం. మిద్యానీళ్ళేమో అక్కడెక్కడో గుడారాలు వేసుకొని నైట్ టైం రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. గిద్యోను నైట్ టైం లేచాడు 300 మందితో, కొండలు పగలగొడుతున్నాడు, దీటు వెలిగిస్తున్నాడు, కొండలు పగలగొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు, సాగిపోతున్నారు. యెహోవా దేవుడు నిజమైన దేవుడని మిద్యానీల్లో భయము పుట్టింది. స్తోత్రం. పారిపోయారట. ఏమైపోయారండి? పారిపోయారు. మీకు అక్కడ తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది, అక్కడ మీకు చదివితే అర్థమవుతుంది దేవుడు వారిని ఏ విధంగా రక్షించని విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ మిద్యాల గురించి చెప్తూ అంటాడు, మిడతల దండు వాళ్ళే ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారండి? మిడతల దండు అంటే లెక్కకు మించిన అంతమంది మిద్యానీయులు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. నేను మీకు చాలా విషయాలు చెప్పుకున్నా. అట్లాగా దావీదు చేతిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 5 రాళ్ళే ఉన్నాయి. సంసోను చేతిలో ఎన్ని దవళ్ళు ఉన్నాయి చెప్పండి? మోషే చేతిలో ఎన్ని కర్రలు ఉన్నాయి? స్తోత్ర. దావీదు ఎంతమంది? దానియేలు ఎంతమంది? దానియేలు ఇక్కడ చాలు. దేవునికి స్తోత్రం. నువ్వు చాలు, దేవుని నువ్వు ఆడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు విధేయత చూపించినాడు, దేవుని కొరకు పనిచేయడం నించున్నప్పుడు, నీలో అలాంటి ఆత్మస్థైర్యము, ధైర్యం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Are you in this 3 water test, dear friend? ఇలాంటి 3 వాటర్ టెస్ట్లు నీ జీవితంలో ఉన్నాయమ్మా. ఎర్ర సముద్రపు వాటర్ టెస్ట్, నీటి పరీక్ష, అలాగే మారా యొక్క నీటి పరీక్ష. నీ జీవితంలో ఒక బిట్టర్నెస్, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, మార్చుకోలేని, క్షమించలేని పరిస్థితి నీలో ఉందా? God is speaking to you this morning. ప్రియ సహోదరి, ఆలోచించు. నీలో అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎటువైపు దారి లేదని నువ్వు ఆలోచించిన, యు మే థింక్ దెర్ ఇస్ నో వే ఇన్ ఎనీ వే, ఎటువైపు చూసినా కానీ దారి లేదనుకున్నా, గాడ్ విల్ మేక్ వే. దేర్ సీమ్స్ టు బి నో వే. దారి లేదు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు దారి చూపిస్తాడు. ఎర్ర సముద్ర పరిస్థితులు నీకున్నా, మారా అనుభవంలో ఉన్న, గిద్యోను వలె నువ్వు ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారి వల్లే నువ్వు ఆ యొక్క పరిస్థితి తీసుకుని వచ్చిన 300 మందితో అయినా సరే దేవుడు లెక్కకు మించినటువంటి మిథ్యానీయుల్ని, మిడతలు లాగినటువంటి మిథ్యానీయుల్ని దేవుడు ఓడిస్తాడని నువ్వు విశ్వసిస్తే దేవుడు కార్యచరణ సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, పోతని నీ కొన్నాళ్ళు తెలియజేస్తున్నాం. యువత కాలంలో ఈ 3 నీటి పరీక్షల గురించి మాకు బోధించిన దాన్ని బట్టి వందనాలు. అనేకమైన అద్భుత సంగతులు మాకు బోధించిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా ఎదుర ఎర్ర సముద్రం ఉన్నా, మారా అనుభవాలు ఉన్నా నాయన, మా ఎదుట సముద్రం వలె మిత్తెనిలు ఉన్న 300 మందితో ఒకే ఒక దవడతో ఒకే ఒక రాయితో గొల్యాతును ఫిలిస్తీయులను ప్రభా మరి పారతోలినట్టుగా వాళ్ళని నాశనం చేసినట్లుగా విజయాన్ని ఇచ్చినటువంటిదిగా ప్రభు మేము చూస్తా ఉన్నాం నీ యొక్క గ్రంథంలో తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని మేము ఎప్పుడు తగ్గించుకోకుండా నీ సన్నిధిలో మేము తగ్గించుకుంటూ ప్రభా నిన్ను బట్టి మేము ధైర్యం కలిగినటువంటి వారమై, నిన్ను బట్టి మేము బలపరచబడినటువంటి వారమై, మా ముందు ఉంచబడినటువంటి ఎర్ర సముద్రమైన సమస్యలన్నిటినీ కూడా ఎదిరించి జయించి వాటిని దాటి మేము బయటికి రావడానికి సహాయం చేయమని సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఇటువంటి గొప్ప అనుభవాలను మా ప్రియులందరికీ దయచేయండి. ఎవరైతే యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్నారో, ఫేస్బుక్లో వీక్షిస్తున్నారో అందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి. అదేవిధంగా తండ్రి మీ ప్రియబిడ్డలను ఆయన ఆసక్తితో నీ సన్నిధికి వచ్చిన్నారు, వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. అది ఎలాంటి పెద్ద సముద్రం అయినా నీ యందు భయభక్తులు కలిగి పైకి చూస్తూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.